నమస్కారం సార్. నమస్కారమ్మా. ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా సార్, నవ్వుతూ ఎప్పుడు అలా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. సో ముందుగా అసలు పత్రిజీ గారితో మీకు పరిచయం ఎప్పుడు ఏర్పడింది? అసలు మీ ధ్యాన ప్రయాణం ఎలా మొదలైంది? పత్రి గారి పరిచయం ఎలా ఏర్పడింది అంటే, మనం ఇప్పుడు పత్రి గారి పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అవును, పత్రి గారి పుట్టినరోజు నాడే భీమవరంలో క్లాన్ జరిగింది. ఓ, 2002 నవంబర్ 11 ఒక పెద్ద క్లాస్ జరిగింది. రీచా అది ఆ రోజు మేము ఎప్పుడు మర్చిపోలేం. సాధారణంగా ఎవరు మర్చిపోరు, కానీ ఆ రోజే అక్కడ ఒక క్లాస్ జరగడం వల్ల పత్రి గారు ఫ్యామిలీ అందరూ అక్కడికి రావడం వల్ల 2002 అంటే ఇంచుమించు 18 సంవత్సరాలు అయింది. 18 సంవత్సరాల క్రితం పత్రి గారి పరిచయం భీమవరంలో ఏర్పడింది. ఫస్ట్ టైం భీమవరం మాకు కలవడం. ఆయన భీమవరం అంతకుముందు 2-3 సార్లు వచ్చారు, కానీ పత్రి గారు వచ్చినప్పుడు మేము కలిసింది అదే. అప్పుడు మేము ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన వచ్చింది, అదే ఫస్ట్ టైం. సో అలా మీ పరిచయం ఏర్పడింది. మీరు అంతకుముందు విగ్రహారాధన ఎక్కువ చేసేవాళ్ళని చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పారు. సో మరి విగ్రహారాధన నుంచి అసలు ధ్యానంలోకి ఎలా వచ్చింది? అది విగ్రహారాధన ఎప్పుడు మానేశారు, మానేశారా లేదా? నేను వెంకటేశ్వర స్వామి భక్తుని. ప్రతి సంవత్సరం కూడా ఒకసారో 2 సార్లు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేవాడు కుటుంబంతో సహా. అలా జరుగుతూ ఉండేది. ఈ సందర్భంగా పత్రి గారి పరిచయం 2002 నవంబర్లో జరిగింది. ఇంచుమించుక నవంబర్ అంటే 11 అనే లెక్కేసుకోవచ్చు మనం. జరిగిన తర్వాత పత్రి గారి దగ్గర నుంచి ఈ ధ్యాన మార్గంలో ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో తెలుసుకున్నాను. ఆయన ఇంచుమించు చాలా పుస్తకాలు రాశారు. ఆయనతో పరిచయం కాకముందు ఒక 10-15 రోజులు 20 రోజుల ముందు ఆయన తిరుపతిలో ఉంటే మేము వెళ్దామని అనుకున్నాం, కానీ అక్కడ ఆయన మాకు దొరకలేదు. మరి ఆయన శిష్యుడైనటువంటి శివప్రసాద్ గారి దగ్గర ఈ పత్రి గారు రాసిన పుస్తకాలు, సీడీలు ఇవన్నీ కూడా మేము తీసుకుని అవన్నీ వినడం మొదలెట్టాం. వింటుంటే చాలా కొత్త కొత్త విషయాలు తెలిసినాయి దాంట్లో. అలాగే కొన్ని కొన్ని ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా దాంట్లో మనకి తెలిసినాయి. అంచేత ఏంటంటే ఆ రకంగా మనం ఈ మార్గంలోకి ప్రవేశించాం. నాకు ఎన్నో డౌట్లు ఉండేవి, ఆ డౌట్లన్నీ ఆయన పుస్తకాలు చదవడం వల్ల దానివల్ల చాలా క్లారిటీ వచ్చింది నాకు. అలాగా ఇంకా ఇంకా తెలుసుకోవాలి ఈయన దగ్గర అనేటువంటి ఆసక్తి ఏర్పడింది. తర్వాత ఏంటంటే పత్రి గారి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం ఆయన సందేశాలను బట్టి, పుస్తకాలను బట్టి, ఆయన చెప్పడాన్ని బట్టి ఒక్కొక్క విషయం తెలుసుకున్నాం. ఫస్ట్ ఆయన దగ్గర నుంచి నేను తెలుసుకున్నది ఏంటంటే, నువ్వు దేహం కాదు అన్నారు. నువ్వు దేహం కాదు అంటే కొంచెం ఆశ్చర్యపోయాను. ఇదేంటిది, నేను దేహం కాకపోవడం ఏంటి, కనపడలేదా ఉన్నాను కదా అని. మరి నేను దేహం కాకపోతే ఎవరు అంటే, అప్పుడు పత్రి గారు అన్నారు. ఏమన్నారు, నువ్వు ఆత్మవు అన్నారు. ఓ, నువ్వు ఆత్మవు అంటే లేకపోతే నేను ఆత్మనా అనేది ముందు నమ్మకం కలగలేదు, కానీ తర్వాత అన్నీ అధ్యయనం చేసి చేస్తే పత్రి గారు చెప్పింది సత్యము అన్నది అర్థమైంది. ఓకే, తర్వాత ఇంకొక విషయం చెప్పారు. ఏమన్నారంటే, విగ్రహం దేవుడు కాదు, ఆత్మే దేవుడు అని. ఇది కొంచెం కన్ఫ్యూజన్గానే అనిపించింది మొదట్లో, మాకు నమ్మకం కలగల. అదేటిది విగ్రహం దేవుడు కాదంటారు, మొన్నటిదాకా మేము అదే దేవుడు అని మేము ఆరాధనలు చేస్తూ ఉంటే, ఎన్ని చేస్తూ ఉంటే ఈయన ఇలా అంటున్నారేటి అని మళ్ళా దాని మీద మళ్ళా స్టడీ చేస్తే సార్ చెప్పింది అది కూడా అక్షర సత్యం అన్నది అర్థమైంది. ఓకే, భగవద్గీతలో చూసిన ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు. 10వ అధ్యాయంలో 20వ శ్లోకం తీసుకుంటే, అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అంటే నేను ఆత్మను, నేను సమస్త భూతాల్లో స్థితమై ఉన్నాను అని కృష్ణుడు చెప్తే మరి ఇంకా అది సత్యం కాక ఎలా అవుతుంది, అప్పుడు అర్థమైంది అనమాట. అలా అయితే ఆత్మే దేవుడు, అది విగ్రహము. ఈ ఆత్మను అందరికీ కనపడదు, తెలియదు. కాబట్టి పూర్వ పెద్దలు ఏం చేశారంటే, దేవుడు అనేవాడు ఉన్నాడన్న సంగతి అందరూ ఒప్పుకుంటారు. మరి ఆ దేవుడు ఆత్మరూపంలో, కనపడని రూపంలో ఉంటే తెలియదు కాబట్టి, అంచేత వాళ్ళు ఏం చేశారంటే ఏదో ఒక రూపాన్ని తయారు చేసి ఆ విగ్రహం రూపంలో, ఫోటో రూపంలో అదే దేవుడు అంటే కాస్త అందరికీ కాస్త సాటిస్ఫాక్షన్గా ఉండి ఆ దేవుడిని ఆశ్రయించినట్టు, ఆ దేవుడిని కోరుకున్నట్టు అలా ఒక కాన్ఫిడెన్స్తో
ఉండి అలాగా నడుస్తూ వచ్చేది. కానీ పత్రిగారు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఈ విషయం తెలిసిందన్నమాట. అప్పుడు అప్పటి నుంచి ఇంకా నేను ఏంటంటే ఎప్పుడో తెలియ కొత్త విషయాలు తెలుస్తున్నాయో. నేను ఏ విషయం తెలిసినా అంత తేలిగ్గా వదిలేను, అంత తేలిగ్గా నమ్మను. ప్రతి దాని మీద ఇంకా ఇంకా అధ్యయనాలు చేస్తాను. అని చేత మనకి ఎన్నో శాస్త్రాలు, ఇవన్నీ పురాణాలు, గ్రంథాలు, ఇవన్నీ బోర్డు ఉన్నాయి హిందూ సమాజంలో, ఇవన్నీ కూడా. అప్పుడు ఏమైందంటే భగవద్గీత చదవడం, ఉపనిషత్తులు, వేదాలు, ఇలా పురాణాలు ఇవన్నీ చదువుతూ ఉంటే పత్రికారు ఏం చెప్తున్నారో అవన్నీ సత్యము అన్నది అర్థమైంది. ఇంతకుముందు పత్రికారు పరిచయం కాకముందు పాటలు వినేవాడిని, కానీ పత్రికారు పరిచయం అయిన తర్వాత ఆ పాటల యొక్క అర్థం తెలుసుకునే ప్రయత్నం చేశాను. అంతకుముందు విని ఆనందించేవాళ్ళం, కానీ దాని అర్థం ఏమిటి అన్నది మరి తెలుసుకోలేదు. పత్రికారు పరిచయం ఏందో ప్రతి దానికే అర్థం. అలాగా అప్పుడు నాకు అర్థమైంది ఇది. అప్పుడు ఇంకా మెల్లమెల్లగా ధ్యానం, మెల్లమెల్లగా ఒకటి వింటూ ఉంటే ఓహో పత్రికారు చెప్పింది కన్ఫర్మ్ కరెక్టు అన్నది అర్థమైంది. ఎందుకంటే బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒకటే. తందనాన ఆహి తందనాన, మెండైన బ్రాహ్మణుండే మెట్టి భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే, రాజు నిద్రించు నిద్ర ఒకటే, బంట నిద్ర, ఇలాగ చెప్తూ ఆయన ఏమన్నారంటే హీనాధికములు ఎందుకు లేదు, అందరికీ శ్రీహరే అంతరాత్మ అని చెప్పి ఆ పాట అది ఇదే. అప్పుడు అర్థమైంది. నేను అప్పటిదాకా వెంకటేశ్వరం అంటే తిరుమలలో ఉండేవాడు అనే నమ్మకం. ఓకే, అప్పుడు నుంచి ఏం చేశానంటే ఇంకా తిరుమల వెళ్ళడం మానేసి నాలుగు వెళ్ళడం మొదలెట్టా. అది నాలుగు వెళ్ళే మార్గమే ఇప్పుడు పత్రికారు మనకి ఇచ్చినటువంటి శ్లేస మీద ధ్యాస. అవును, అది వెళ్తే అప్పుడు మనం ఆ భగవంతుని మీద, ఆ నారాయణుడి మీద, ఆ వెంకటేశ్వర స్వామి మీద, ఏ వెంకటేశ్వర స్వామి నాకు ఇష్టమో ఆయన మీద దృష్టి పెట్టినట్టు అయ్యింది. అక్కడ దాకా తిరుమల వెళ్ళి విగ్రహం మీద దృష్టి పెట్టేవాడిని, కానీ పత్రికారు పరిచయం అయిన తర్వాత సాక్షాత్తు సత్యమైన ఆ వెంకటేశ్వర స్వామి మీదే మరి నేను దృష్టి పెట్టడం జరిగింది. అంటే ఈ 18 ఏళ్ల నుంచి మీ అనుబంధం ఎలా ఉండేది సార్? అంటే స్నేహభావం ఉండేదా, లేకపోతే గురు శిష్యుల భావం ఉండేదా, ఎలా ఉండేది? అంటే ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు అసలు ఫోన్లో మాట్లాడినప్పుడు ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టు అనిపించింది. సాధారణంగా కొత్త వాళ్ళు ఎవరైనా మాట్లాడితే కొత్త వాళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది, అవన్నీ ఉంటాయి, కానీ అదేమి లేదు. ఎప్పటి నుంచో పరిచయం ఉన్న భావం మటుకు ఉంది. ఆ రకంగా ఆ పరిచయం అయింది. తర్వాత ఇప్పటికీ అలానే ఆ అనుబంధం కొనసాగుతుంది. ఆ అనుబంధం అలాగే కొనసాగుతుంది. తర్వాత ఆయన నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. మరి నా జీవితంలో ఎన్నో మార్చుకున్నాను, ఎన్నో సరి చేసుకున్నాను. ఆయన వల్ల నేను చేసే ఎన్నో తప్పులు, చెయ్యకూడని పనులు, అవన్నీ మరి నేను సరి చేసుకోవడం జరిగింది. అంటే ఎలాంటివి సార్? అంటే ఇప్పుడు పెద్దవి, అంటే ఇప్పుడు మీ లైఫ్లో మేజర్గా మీరు ఆ ధ్యానానికి రాకముందు, ధ్యానంకి వచ్చిన తర్వాత, పత్రిజీ గారిని కలిసిన తర్వాత మీలో మీరు చూసుకున్న, మీ జీవితంలో చూసుకున్న పెద్ద పెద్ద మార్పులే ఏమైనా ఉన్నాయా? అబ్బో పత్రిగారు జరిగి కలిసిన తర్వాత కలవకముందు చూస్తే గట్టిగా మాట్లాడాలంటే నా లైఫ్ ఒక యూటర్నే తిరిగింది, కొద్దిగా కూడా కాదు. చూసిన వాళ్ళు ఏంటి ఇలా మారిపోయాడు అని ఇంట్లోనూ అనుకున్నారు, బయట అంత అనుకున్నారు. అంత మార్పు అన్నమాట, కాస్త కోస్త మార్పు కాదు. అంతకుముందు ఏంటంటే డబ్బు ఉంటేనే గొప్ప, డబ్బు సంపాదిస్తేనే గొప్ప, ఎంత డబ్బు ఉంటే ఆడికి అంత గౌరవం, అని చేత మనం ఎక్కువ డబ్బు సంపాదించాలి, మనకు విలువ ఉన్నా విలువ ఉండాలన్నా ఏమున్నా ఆ అభిప్రాయంతో ఉండేవాడిని. ఆ డబ్బు సంపాదించడానికి రాత్రిపూట కష్టపడేవాడిని. ఒక వ్యాపారం కాదు, ఒక 3-4 వ్యాపారాలు కూడా చేసేవాడిని. అలాగా చేస్తూ మురిసిపోయేవాడిని. కానీ పత్రికా పరిచయం అయిన తర్వాత నేను ఆత్మ అన్న సంగతి తెలుసుకున్నాక అప్పుడు ప్రశ్న వేసుకున్నా, ఇంతకాలం ఇన్ని కోట్లు సంపాదించాను, ఇప్పుడు ఈ కోట్లు ఏమైనా నాకు ఉపయోగమా అని ప్రశ్న వేసుకుంటే ఏమీ ఉపయోగం లేదు అన్నది నాకు అప్పుడు అర్థమైంది. అరే 50 సంవత్సరాలు నేను కష్టపడి ఇన్ని కోట్లు సంపాదిస్తే అవి నాకేమీ ఉపయోగం లేదా అని ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నేను ఆత్మని, నేను దేహం కాదు. ఆత్మైన నాకు ఈ డబ్బు ఏమీ ఉపయోగపడదు. మరి ఇంత సంపాదించి నాకేం ఉపయోగం లేదా, ఈ కష్టమంతా వేస్టేనా అంటే వేస్టేనా అనిపించింది. మరి అప్పుడు నేనేం చేశానంటే మరి నేను లాభం పొందాలంటే ఎలా, నేనంటే ఆత్మ. అప్పుడు
ఆయన లాభం పొందాలంటే ఇప్పుడు పత్రికారు ఏది చేస్తే అది నేను చేస్తే అప్పుడు నాకు లాభం కానీ ఇంకా ఇంతకుముందు చేసినవన్నీ నాకేం ఉపయోగం లేదు అని తెలిసిన తర్వాత నా వ్యాపారాలన్నీ క్లోజ్ చేశాను పిల్లలకి చెప్పేశాను మీకు కావాలంటే చేసుకోండి మీకు ఏది నచ్చితే చేసుకోండి ఇంకా నాకు ఏమీ అవసరం లేదు అని పూర్తిగా మూసేశాను అది అంటే ఒక రకంగా అంతకుముందు లైఫ్ ఆ వ్యాపార మార్గంలో ఉండేది ఇప్పుడు పూర్తిగా ఆ వ్యాపార మార్గాన్ని వదిలేశాను అంటే ఎంత టర్నింగ్ అయ్యిందో ఒక్కసారి చూడండి అవును అంటే ఇక మనం ఒక ప్రపంచం నుంచి ఇంకొక ప్రపంచంలోకి వచ్చేస్తున్నట్టే అంతే కదా అంతకుముందు ప్రపంచకము ఇప్పుడు పూర్తిగా ఆధ్యాత్మికం అవును అది మరి పత్రిజీ గారిని కలిసిన తర్వాత సో మీరు తటవర్తి వీరరాఘవరావు గారి దగ్గర నుంచి బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారి వరకు సో ఈ బ్రహ్మర్షి అనే పదం మీ లైఫ్లోకి రావడం మీకు ఎలా అనిపించింది సో మీరు ఇలా అంటే ఇంత పెద్ద పొజిషన్కి రావడంలో మీ అనుభూతి ఏంటి సో ఇదంతా ఎలా జరిగింది అంటే పత్రి గారి పరిచయం అయిన తర్వాత నాకు అర్థమైంది నేను ఆత్మను అన్నది మరి ఆత్మ నేనైతే నేను లాభం పొందాలి అంటే మరి నేనేం చేయాలి ఏం చేయాలి అంటే జ్ఞానం సంపాదించాలి నేను ఎంత జ్ఞానం సంపాదిస్తే అంత గొప్పవాడు అన్నది అర్థం చేసుకున్నాం మానవ జీవితం యొక్క పరాకాష్ఠ ఏంటంటే జ్ఞానంలో పరాకాష్ఠకు ఎదగడం దాన్నే బ్రహ్మ జ్ఞానం అంటారు ఆ స్థాయికి ఎదిగితే వాడు గొప్పవాడి కింద లెక్కేస్తాడు కోట్లో ఉన్నవాడిని ప్రాపంచకంలో ఎలా గొప్పవాడి కింద లెక్కేస్తారో అలాగే ఈ ఆధ్యాత్మికంలో జ్ఞానం ఉన్నవాడిని గొప్పవాడిగా లెక్కేస్తారు అంచేత ఏంటంటే మరి అంచేత నేను కూడా గొప్పవాడిని కావాలి నేను ఆత్మ కాబట్టి అని అప్పటి నుంచి మరి అప్పుడు కూడా ఇంచుమించు వ్యాపారాలన్నీ మానేశాను ఇంకా నా లైఫ్ అంతా కూడా పూర్తిగా దీని మీదే పెట్టాను ఇంకా ఇంకో గొడవ లేదు ఇంకో వ్యవహారం లేదు ఇంకో ఏం లేదు ఫ్రెండ్స్ లేరు ఇంకోటి లేరు చుట్టాలు లేరు అన్నీ అందరినీ వదిలేసి ఇంకా నాకు ఇదే పని పెళ్ళి ఫంక్షన్స్ లేవు ఏమీ లేవు వేటికి ఇంకా వెళ్ళేది లేదు చేసేది లేదు అంతా ఇదే మార్గం దీని మీదే సార్ మరి మీరు ధ్యానంలోకి వచ్చారు సో ఇదంతా మీరు మార్పుని చూశారు కానీ ఇప్పుడు మీ వైఫ్ అంటే రాజలక్ష్మి గారు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు తనెందుకు ఇటువైపు వచ్చారు సహజంగా ఏంటంటే భర్త అన్న భార్య అన్న కొంచెం ఒక అనుబంధం ఉంటుంది అది భర్త చేసినవి భార్య చేయాలనుకుంటుంది భార్య చేసినవి భర్త చేయాలనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఒక కొత్త మార్గంలోకి వచ్చాం మనం అంతకుముందు ఉన్నది సంసార మార్గం అది కుటుంబ మార్గం కానీ ఇప్పుడు ఇది ఆధ్యాత్మిక మార్గం ఆత్మ మార్గం ఈ మార్గంలోకి వచ్చాక ఇది మంచిదని అర్థమైన తర్వాత మరి నేను తెలుసుకునే కదా వ్యాపారాలు అన్నీ మానేశాను మరి నేను కలిగి ఉంటానా అదే ఏ విషయం మరి ఆవిడకి చెప్పకుండా ఉంటానా నాకు తెలిసినవన్నీ ఆవిడకి చెప్తూ ఉంటా చెప్తూ ఆవిడని మొదట్లో నువ్వు కూడా కాస్త ధ్యానం చేస్తే బాగుంటుంది ఈ ధ్యానాలు ఈ లాభాలు ఉన్నాయి ఆ లాభాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకున్నావని ఆవిడ కోరి చెప్పుకుంటే మొదట్లో అంత అంగీకరించలేదు కానీ తర్వాత ఆవిడ మెల్లిమెల్లిగా అర్థం చేసుకుంది తర్వాత కొన్ని ఆవిడకి కూడా కొన్ని శారీరకంగా కొన్ని ఇబ్బందులు వస్తే ఈ ధ్యానం బాగా చేసి వాటిని తగ్గించుకుంది మోకాళ్ళ నొప్పులు ఇటువంటివన్నీ జాయింట్ పెయిన్స్ ఇటువంటి వస్తే తగ్గించుకుంది దాంతో ఆవిడకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చి దీంట్లోకి రావడం మొదలైంది మేము ఏం చేసామంటే పత్రికారు పరిచయం అయ్యాక మా పిల్లల్ని ఎప్పటిదాకా కలిసి ఉండేవాళ్ళు వాళ్ళని వేరే పంపేశారు వాళ్ళ లైఫ్ వేరే చూసుకోమాను ఇంకా మా ఇద్దరము మేము వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఇచ్చేసి బాబు మీకు మాకు సంబంధం లేదు మా పని మాది మీ పని మీది అని చెప్పి ఇంకా పూర్తిగా మేము మా సమస్తము మరి ఈ మార్గంలో వెచ్చించడం మొదలెట్టాం మరి ఇది చాలా గొప్ప మార్పు అది మామూలు విషయం కూడా కాదు అంతేకాదు మరి అంతకుముందు మరి నేను ఒక పుస్తకం కూడా రాయలేదు మరి ఇందులోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇంచుమించు 40 పుస్తకాలు రాయడం జరిగింది ఇంకా రాయాలంటే ఇంకా చాలా పుస్తకాలు రాయొచ్చు కానీ మరి ఇదంతా గొప్ప మార్పే అసలు పుస్తకం రాయడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది 40 పుస్తకాలు రాయడం అంటే మరి మామూలు విషయం కాదు అయ్యే పుస్తకాల్లో చెప్పే విషయాలే ఇప్పుడు మనకి రోజు మన పిఎంసీలు కూడా వస్తున్నాయి పొద్దున్న 8 నుంచి 8:30 దాకా అలాగా మరి 40 పుస్తకాలు అంటే మామూలు విషయం కాదు మరి దీనికి కూడా పత్రికారు ప్రోత్సాహం
ప్రతిరి గారి ఇన్స్పిరేషన్ ఆయన గైడెన్స్ ఇవన్నీ ఉన్నాయి నన్ను ఈ రకంగా తయారు కావడానికి కారణం ప్రతిరి గారే మీరు శాకాహారాన్ని ఎక్కువగా ప్రమోట్ చేశారు అంటే ఇప్పుడు మన గురుదేవుల తర్వాత మీరే శాకాహారం గురించి చాలా ఎక్కువగా ప్రమోట్ చేశారు అంటే ధ్యానం కన్నా ఎక్కువ శాకాహారాన్ని ప్రమోట్ చేశారు అంటే మీ ఉద్దేశం అక్కడ ముందు శాకాహారిగా మారాలి ధ్యానం కన్నా ముందు శాకాహారిగా మారాలనా ఏంటండి అక్కడ సృష్టిలో ఉన్న ఒక సత్యం తెలియక అందరూ మాంసం తింటున్నారు ఏమిటి సృష్టిలో ఉన్న సత్యం అందరూ భగవస్వరూపమే అందరిలో ఉన్నది భగవంతుడే అలాగా మానవుల్లోనే కాదు ఆ జీవుల్లో ఉన్నది కూడా అదే భగవంతుడు భగవంతుడు అంటే అంత ఇష్టమంటారు మరి ఇష్టమైన భగవంతుడిని అక్కడ మరి హింసిస్తే వాడు నిజంగా అక్కడ లాభం పొందుతున్నాడా నష్టం పొందుతున్నాడా మరి అంతులేని నష్టం పొందుతాడు ఆ అంతులేని నష్టం ద్వారా వాడి జీవితంలో ఎన్నో కష్టాలు తెచ్చుకుంటాడు రోగాలు తెచ్చుకుంటాడు వాడు అలా పాడవకూడదు నాశనం అవ్వకూడదు అనే ఉద్దేశం పత్రి గారిది అదే ఆయన ఉద్దేశమే అర్థం చేసుకుని నేను కూడా వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే మనం ఏదైనా చెప్తే వాడు లాభం కలగాలి మనం ఊరికే సర్దాగా మన కోసం లేకపోతే గొప్పల కోసం మనం వెళ్ళట్లేదు అక్కడ వాళ్ళకి లాభం కలిగించాలి మరి అడిగి ఎక్కడ నష్టపోతున్నాడు ముఖ్యంగా ఈ మాంసాహారం గాడే నష్టపోతున్నాడు మనం అది కూడా ఇది మనం తెలుసుకున్నామా మనం అది కూడా చెప్పకపోతే ఇంకేంటి ఉపయోగం ఇంకేమో చేసినా ఆడికేమీ లాభం లేదు నువ్వు రోగం తగ్గుతుంది లేకపోతే అసలు ఆ రోగం ఎందుకు వచ్చింది ఆడ తిన్నవాళ్ళు ఆడు తినడమే మానేస్తే ఇంకా రోగాలే రావు కదా ఈ తినడం మానక ఆడు ఆ రోగం తగ్గించుకున్నా మళ్ళీ ఇంకోటి వస్తుంది అంచేత ఏంటంటే వాడి మంచి జరగాలి అంటే వాడు ఆ జీవులకి మంచి చేయాలి ఇప్పుడే చెప్పాను కదా ఆ భగవద్గీతలో శ్లోకం అహం ఆత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటే నేను గుడాకేశ అంటే అర్జున నేను ఆత్మను ఎక్కడున్నాను సమస్త భూతాల్లో అంటే సమస్త ప్రాణుల్లో సమస్త జీవుల్లో సమస్త జంతువుల్లో పక్షుల్లో జలచరాల్లో అన్నింటిలోనూ నేను ఉన్నాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే అన్నీ భగవస్వరూపమే మరి నిజంగా భగవంతుడు అంటే ఇష్టమైనప్పుడు అంత భక్తి ఉన్నప్పుడు మరి వాటిని ఎందుకు హింసిస్తాం ఎందుకు హింసిస్తున్నారు అంటే ఈ విషయం వాళ్ళకి తెలియక నష్టపోతున్నామన్న సంగతి తెలియక చూడండి పూజ చేస్తారు పూజ ఎందుకు చేస్తారు భగవంతుడిని మెప్పించడానికి ఆ పూజ చేయడం వల్ల 16 రకాల ఉపచారాలు చేసి ఆయన్ని మెప్పిస్తే ఆయన అనుగ్రహం పొంది మనం లాభం పొందొచ్చని ఆయన మెప్పిస్తేనేగా లాభం కలిగేది మరి ఇక్కడ ఏం చేస్తున్నారు ఇక్కడ బొమ్మ పెట్టి దాన్ని మెప్పిస్తున్నారు కానీ నిజమైన భగవంతుడిని హింసిస్తున్నారు ఈ విషయాలు వాళ్ళకి అర్థం కావు ఇవన్నీ మనం తెలుసుకున్నాం అంచేత తెలుసుకున్నవి చెప్పాలి కదా పత్రికలు కూడా చెప్పేది అదే కదా అంచేత ఆ రకంగా మీరు నష్టపోకండి వాటిని తినకండి మీ జీవితం నాశనం చేసుకుంటారు అని మనం చెప్పడం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినా కొంతమంది అర్థం చేసుకుని వింటున్నారు కొంతమందికి అర్థం కావట్లేదు కారణం ఏంటంటే వాళ్ళు ఒకటే చూస్తారు నేను తింటున్నాను నాకు ఏమైంది నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా నాకేం జరగలేదు కదా అలా అంటారు ఏంటి అయినా ఇప్పుడు ఉన్నది దేనికోసం అనుభవించడానికేగా మనకు నచ్చింది తిని అనుభవించకపోతే ఇంక దేనికి లైఫ్ సంపాదించుకునేది దేనికి ఇలా ఆలోచిస్తారు చాలామంది ఉన్నంతకాలం శుభ్రంగా జీవించాలి ఎలాగా పోతాం మరి ఎంజాయ్ చేయకుండా పోతే ఏంటి ఉపయోగం లైఫ్ ఎంజాయ్ చేయాలి కదా అనేటువంటి భావంలోనే చాలామంది చేస్తున్నారు కానీ ఇప్పుడు ఏమీ లేదు అని అనుకుంటారు కానీ ఇది ఈ సృష్టిలో ఉన్నటువంటి ఈ సిద్ధాంతం కానీ ఇవన్నీ చాలామందికి అర్థం కావు ఏం చేతంటే మనం హింస చేసిన వెంటనే అంటే లేకపోతే పాపం చేసిన వెంటనే ఎవ్వరికీ ఎప్పుడూ కష్టం రాదు ఎప్పుడు వస్తుంది అంటే పాపం పండితే వస్తుంది అంటే ఈ తినగా అప్పుడు పాపం పండుతుంది అప్పుడు కష్టం వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు ఏం చేయగలడు బాబోయ్ అమ్మాయి అంటాడు ఇప్పుడు రాగాలతో విలపిస్తున్న వాళ్ళు బాధపడుతున్న వాళ్ళు ఎన్నో రకాల నరకం అనిపిస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ నాకు తట్టుకోలేకపోతున్నాను ఎలా బయటపడతానో చెప్పండి ఇది అది అంటూ అక్కడ ఎక్కడ తిరుగుతూ వాళ్ళని పట్టుకుంటూ వీళ్ళు ఈ తిప్పలన్నీ ఎందుకు అసలు ఆ జోలికే వీడికి వెళ్ళకపోతే ఏ రోగాలు వీడికి రావు మరి బయట పడడానికి కూడా ఏమీ ప్రయత్నం చేయకల హాయిగా జీవించవచ్చు మరి అలాంటి జీవితం వాటిని తింటున్నాడు మరి ఆయనకి అవగాహన లేకే కదా ఏముంది ఆ బిర్యానీ చేసుకోవచ్చు కానీ సేమ్ అదే బిర్యానీ అందులో ముక్కలు ఉంటాయి ఇందులో ముక్కలు ఉండవు
ఆ ముక్కలేసుకోకుండా తింటే అదే టేస్ట్ ఉంటుందిగా. ఇప్పుడు ఎవడొద్దన్నాడండి, ఆ ముక్కలేసుకునేగా ఈ రోగాలు తెచ్చుకుంటున్నాడు. అది ఆడికి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, అందరూ అదే చేస్తున్నారు. జనాలకి ఎలా ఉంటుందంటే అందరూ చేసేది తప్పు కాదనుకుంటారు. అలాగే డాక్టర్లు కూడా, డాక్టర్లకి ఆధ్యాత్మికం గురించి ఏమర్థం అవుతుంది, వాళ్ళు అదే చెప్తుంటారు పర్లేదు తినండి మీకు బలం వస్తుంది అంటాడు. అలాగా ఇవన్నీ అర్థం కాక మరి అది అది చేయకూడని పని చేసి నష్టపోతున్నారు. మరి అటువంటి వాళ్ళని మనం చెప్పాల్సిన పని బాధ్యత మనకుంది. అదే పత్రికారు చేస్తున్నారు. మరి పత్రికారు మార్గంలో మనం ఉండి మనం కూడా అదే చెప్పాలి, ఆయన ఆశయం. చాలా బాగా చెప్పారు. సో మరి ఇప్పుడు చివరిగా మరి జన్మదిన శుభాకాంక్షలు మరి పత్రిజీ గారికి పిఎంసీ ద్వారా. జన్మదిన శుభాకాంక్షలు పత్రి గారికి అంటే, పత్రి గారు ఒక గొప్ప ఆశయంతో ఒక గొప్ప కార్యక్రమం భూమి మీద నిర్వహించడానికి జన్మ తీసుకున్నారు. ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే ఆయన జన్మించడం కాదు, ఆయన అవతరించాడు. జన్మించడం వేరు, అవతరించడం వేరు. జన్మించడం అంటే జన్మ తీసుకుని దేవుడిగా ఎదగడం. అవతరించడం అంటే ఆల్రెడీ దేవుడిగా ఎదిగిన వాడు ఇటువంటి గొప్ప కార్యం కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. అంచేత ఈయన అవతార పురుషుడు. దేనికి అంటే భూమి మీద ఈ హింసను ఆపడమే ఆయన లక్ష్యం. భూమి మీద హింస లేకుండా చేయడం, ప్రతి ప్రాణి ప్రతి జీవి ఆనందంగా జీవించడమే ఆయన లక్ష్యం. దానికి అనుగుణంగానే ఆయన అడుగులు వేస్తున్నాడు, కృషి చేస్తున్నాడు. ఆయన చేత ఏంటంటే అటువంటి గొప్ప కార్యంలో ఆయన పాల్గొంటున్నప్పుడు ఆయన చేతి తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో మనం సహకరించి ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇంకా అదే మా లెక్క. ఆయన చేత ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా నేను మా మేడము 100% మా శక్తి మేరకు మేము సహకరిస్తాం. మరి నిజంగా సార్ ఈరోజు ఇంటర్వ్యూలో మీరు పత్రిజీ గారి గురించి చాలా విషయాలు చెప్పారు, మీకున్న అనుబంధాన్ని తెలియజేశారు. సో ఇలా మీరు ఎప్పుడూ ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, సో చూసారు కదండి ఇది ఇవాళ మన పత్రిజీ గారి బర్త్డే స్పెషల్ ప్రోగ్రామ్. సో మళ్ళీ రేపు ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.